సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ మూవీ అండి. అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దీని నుంచి. ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ విత్ లవ్ స్టోరీ. ప్రతి వాళ్ళకి ఒక అంటే ఇన్స్పైరబుల్గా ఉండే కమేడియన్స్తో హాస్యాస్పదంగా ఉండే అలరించే మూవీగా చెప్పచ్చండి. సో 2-3 వారాల్లో అందరికీ మీ ముందుకి థియేటర్స్లోకి వస్తుంది. అందరూ దాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్తో వాళ్ళ ప్రశంసలతో సినిమా సెన్సార్ కంప్లీట్ చేయబడింది. ఇప్పుడు సినిమా రిలీజ్కి ముస్తాబాయి అతి త్వరలో మీ అందరి ముందుకి రాబోతుంది. ఈ సినిమా తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరినీ అలరిస్తుంది, ఆనందింపజేస్తుందని పూర్తి విశ్వాసంతో ఈ సినిమా నిర్మించాం. ఈ సినిమాలో పనిచేసిన హీరో మానస్, అలాగే నిత్య, నరేష్, ప్రధానంగా ఈ సినిమాని ఇంత కథ చెప్పిన వెంటనే ఈ కథని విని ఇటువంటి కథని ప్రజలకు అందించాలి అని వృత్తిరీత్యా ఓ మంచి పురాతన వైద్య విధానం, సిద్ధ వైద్యాన్ని ప్రజలకు పరిచయం చేసిన ఓ మంచి డాక్టర్గా, ఎన్నో వేల మందికి ఆరోగ్యాన్ని అందించిన ఒక మంచి డాక్టర్ ఈరోజు ఇటువంటి మంచి కథని సినిమాని ప్రజలకు అందిస్తే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్న మంచి సంకల్పంతో నాకు ఈ సినిమా ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆమెకి సినిమా చూపించాను. షోడా గోలీ షోడా గురించి చెప్పాలంటే, అంతకుముందు ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో ఎక్కువ మంది కమెడియన్స్తో మనం సినిమాలు చూసేవాళ్ళం అండి. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ హరిబాబు గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం అంతమంది కమెడియన్లతో ఒక సినిమా రాబోతుందండి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ మొత్తం ఈ సినిమాలో ఉన్నారండి. బ్రహ్మానందం గారు కానీ, కృష్ణ భగవాన్ గారు కానీ, ఆలీ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ శకలక్ శంకర్ అన్న, మరి చంద్ర అన్న, ఇంకా నేను, మన ఆర్పి అన్న, ఇట్లా చాలామంది కమెడియన్స్ అందరు ఎక్కువ మందితో కూడిన సినిమా ఇది. ఇక సినిమాలో మానస్ అన్న నాకు బాగా పరిచయం అంతకు ముందు కూడా. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడండి, పర్ఫార్మెన్స్ పరంగా కానీ. ఆల్రెడీ స్టోరీ అయితే మనకి హరిబాబు గారు కావాల్సిన ఒక ఆడియన్స్కి ఏదైతే కావాలో ఆ రేంజ్ స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. ఇక దానికి కథకు పర్ఫామ్ చేయడానికి మనకు మంచి పర్ఫార్మెన్స్ మానస్ అన్న ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ విభత్సంగా చేసేసాడు. పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా చేస్తాడు దాన్ని. మన ఒకరైతే కొంచెం డల్ అవ్వచ్చు, కానీ ఇద్దరున్నారు కాబట్టి ఆటోమేటిక్గా బాగానే చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇందులో సాంగ్స్ చాలా బాగున్నాయండి. అందరికీ బేసిక్గా లవర్స్ అందరికీ కనెక్ట్ అయిన సాంగ్, ఆ తీరాన్ని విడిచి వెళ్ళాలనే ఒక సాంగ్ ఉంది, అది ఆల్మోస్ట్ అందరు లవర్స్ అందరికీ కనెక్ట్ అయిపోయిన సాంగ్. బిలీవింగ్ ఇన్ ఆ డైరెక్టర్ హరిబాబు గారు, హూ ఈ సెట్లో ఐ థింక్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఆన్ అవర్ సెట్ డ్యూరింగ్ సోడా గోలీ సోడా వాజ్ హరిబాబు సార్. సో చాలా పాజిటివిటీ ఉంది, హీ స్ప్రెడ్స్ దట్ టు ఎవ్రీబడి ఆన్ ద టీమ్. మలిక్ సర్ ఆర్ డిఓపి, హూ ఆల్సో డిడ్ అన్ అమేజింగ్ జాబ్. భరత్, హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్, అగైన్ అమేజింగ్ జాబ్. ఈ యాక్చువల్లీ మా సినిమాలో అన్ని టెక్నీషియన్స్, టీమ్, క్రూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి యూ నీడ్ అ వెరీ గుడ్ టీమ్. సో 3 cheers ఫర్ ద సోడా గోలీ సోడా టీమ్. అండ్ మానస్, మై కోస్టా, హూ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ స్వీట్ త్రూ అవుట్ ద షూట్. ఇట్ ఈస్ అ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మానస్, అండ్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ దిస్ మంత్. ఎస్బి ఆర్ట్ క్రియేషన్స్ చక్రసిద్ ప్రెజెంట్స్ సోడా గోలీ సోడా మొత్తం గ్యాసే. క్లీన్ యూ సర్టిఫికేట్ తీసుకొని అతి త్వరలో మీ అందరి ముందుకి మిమ్మల్ని అలరించడానికి వస్తున్నామండి. దీంట్లో చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, కృష్ణ భగవాన్ గారు, శకలక్ శంకర్, హైపర్ ఆది, గౌతమ్ రాజ్ గారు. అలానే మీరు ఎటువంటి ఆర్టిస్ట్ అయినా తీసుకోండి, అందరూ ఈ మూవీలో ఉన్నారు, అందరూ ఎంతో చక్కగా చేశారు. అండ్ పాలకొల్లు అందాలని క్యాప్చర్ చేస్తూ హైదరాబాద్లో ఉన్న అన్ని లొకేషన్స్ని వండర్ఫుల్గా వాడుకుంటూ ఒక సూదింగ్ మ్యూజిక్, ఒక వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన భరత్ గారికి, అలాగే నందమూరి హరి గారు ఎంతో ఎక్స్పీరియన్స్ని యూజ్ చేస్తూ ఎంతో బాగా ఎడిట్ చేసిన ఈ సినిమాని సెన్సార్ సభ్యులు అందరూ చూసి మెచ్చుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. సో అతి త్వరలో మీ అందరి ముందుకి వచ్చి మిమ్మల్ని ఎంతో బాగా అలరిస్తామని నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది.